హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శైలేంద్ర సౌజన్యరావు ఇచ్చిన వన్ క్రోర్ సూట్ ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఇటువైపు జగతి మేడం మహేంద్ర ఫనీంద్ర దేవయాని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు శైలేంద్ర కోసం అప్పుడే ఇంకా శైలేంద్ర సూట్ కేస్తో అడుగు పెడతాడు డాడ్ ఇదిగోండి డాడ్ వన్ క్రోర్ పిన్ని బాబాయ్ నేను మీకే ఇవ్వాలనుకుంటున్నాను తీసుకోండి మొత్తం ఎవరి శాలరీస్ ఇవ్వాలో వాళ్ళందరికీ అకౌంట్ క్లియర్ చేసేసేయండి పిన్ని అని అంటాడు శైలేంద్ర ఇంకా మేడం మహేంద్రకు మాత్రం ఏదో డౌట్ వస్తూనే ఉంటుంది ఇటువైపు ఫనీంద్రా శైలేంద్ర నేను నీకు ఎప్పుడు ఇలా చెప్తాను అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని అంటారు ఫనీంద్రా డాడీ ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతాడు శైలేంద్రా నువ్వు చేసింది మామూలు పని కాదు శైలేంద్రా మన డీబీఎస్టీ కాలేజ్ పరువు పోయేది అకౌంట్ సీజ్ అవడం వల్ల చాలామంది ఇబ్బంది పడి జీతాలు ఆగిపోయేవి కానీ ఇప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వన్ క్రోర్ తీసుకువచ్చావు ఇప్పుడు అందరూ హ్యాపీగా వాళ్ళ జీతంని తీసుకోవచ్చు నువ్వు కాలేజ్కి సంబంధించి ఉపయోగపడమైన పనులే చేస్తున్నావు నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది శైలేంద్ర అని పొగుడుతారు ఫనీంద్ర డాడీ కాలేజ్ ఎవరో ఒక్కరిది కాదు మనందరిది మన తాతగారి పేరు నేను నిలబెట్టపోతే ఎలా డాడీ అని అంటాడు శైలేంద్ర అబ్బా అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాడని ఇంకా అలా జగతి మేడం మహేంద్ర శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇదిగో మా జగతి మహేంద్ర వెళ్ళండి వెళ్ళి త్వరగా శాలరీస్ని రెస్పెక్టివ్ అకౌంట్స్లోకి క్రెడిట్ చేసేయండి అని చెప్పి ఇంకా వెళ్ళమని చెప్తారనమాట ఫనీంద్ర ఇంకా అలా సూట్ కేస్ తీసుకొని జగతి మేడం మహేంద్ర కూడా బయలుదేరతారు ఇది ఇలా ఉండగా ఇటువైపు వసుధార ఆలోచిస్తూ ఉంటుంది రిషి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంజెల్కి నేను తగిన వాడిని కాదని నువ్వే ఎలా అయినా చెప్పాలి వసుధారా అని చెప్పి రిషి హెల్ప్ అడిగిన విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది వసుధారాకి సర్ నాకు తెలుసు సర్ మీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండరనే విషయం నాకు తెలుసు కానీ ఏంజెల్కి ఆ విషయాన్ని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇంకా అప్పుడే వసుదారాకి ఒక ఐడియా వస్తుంది ఇంకా వెంటనే వసుదారా రిషికి కాల్ అనమాట ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతుంది నైట్ అవుతుంది కాబట్టి రిషికి కాల్ చేస్తుంది అప్పుడే ఇంకా రిషి ఏంజల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వసుదారా ఫోన్ రావడంతో హలో ఏంటి మేడం అని అడుగుతారు సార్ మీరు నాకు చెప్పారు కదా నేను ఏంజల్కి తగిన వాడిని కాదని మీరు ఎలాగైనా చెప్పమని చెప్పారు కదా నాకు ఒక ఐడియా వచ్చింది సార్ అని అంటుంది వసుదారా ఏంటి మేడం అది అని అడుగుతాడు అప్పుడు చెప్తుందనమాట వసుధారా సార్ మీరు ఒక డ్రాయింగ్ వేశారు కదా ఒక అమ్మాయి కళ్ళని ఆర్టిస్ట్ లాగా చాలా బాగా డ్రా చేశారు కదా సార్ మీరు దాన్ని తీసుకువెళ్ళి ఏంజెల్కి చూపించండి ఏంజల్కి చూపించి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను తనతో నాకు జీవితం అనుకున్నాను కానీ అది కుదరలేదు కాబట్టి నేను నిన్ను ప్రేమించడం కుదరదు నా మనసులో ఒకరు ఉన్నారని చెప్పండి సార్ అని అంటుంది వసుధారా ఇంక రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అయినా అలా ఎలా నేను చెప్తాను అని అడుగుతారు ఏమైంది సార్ ఇప్పుడు ఆ కళ్ళున్న అమ్మాయి ఎక్కడుందో మనకు తెలియదు కదా అని అంటుందనమాట కావాలని తెలియకపోవడం తెలియకపోవడమేంటి మేడం అది మీరే కదా అని ఆగిపోతాడనమాట రిషి సర్ అని అంటుంది వసుదారా ఇంకా వెంటనే మేడం అదంతా కుదరదు ఒకవేళ అలా చేయాలనుకుంటే మీ సహాయం లేకుండానే నేనే వెళ్ళి ఈ డ్రాయింగ్ని తనకి చూపించేవాడిని కదా నాకు మీ హెల్ప్ కావాలన్నాను చేస్తారా చేయరా అని అడుగుతాడు రిషి ఓకే సార్ ఓకే నేను ఆలోచిస్తాను మీరు బాధపడద్దు అని కాల్ కట్ చేస్తుంది వసుధారా అప్పుడే ఏంజల్ రిషి దగ్గరికి వస్తుంది రిషి అని పిలుస్తుంది వెంటనే ఇంకా రిషి ఫోన్ కట్ చేసి మామూలుగా చూస్తూ ఉంటాడు రిషి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఏంజల్ అని అంటాడు రిషి రా భోజనం చేయి అని చెప్పి అంటుంది నాకు ఆకలిగా లేదు కాసేపు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ప్లీజ్ ఏంజల్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడనమాట రిషి ఇంకా ఏంజల్ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇటువైపు జగతి మేడం మహేంద్ర వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే ఇటువైపు కొంతమందేమో ఇంకా శాలరీస్ అంతా క్రెడిట్ అయినాయి కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మాత్రం దూరంగా జగతి మేడం మహేంద్ర వైపు చూస్తూ పిన్ని బాబాయ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీరు సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను పిన్ని బాబాయ్ మీరు ఇప్పుడు ఇప్పుడు నా చేతికి వచ్చే అవకాశం ఉంది డీబీఎస్టీ కాలేజ్ సామ్రాజ్యం నా చేతిలోకి ఇంకొక వన్ డేలో రాబోతుంది మీరు ఏం చేస్తారో ఇప్పుడు నేను చూసి తీరాల్సిందే కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా ఇంకా డిబిఎస్టి కాలేజ్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకప్పుడే ఫనీంద్ర జగతి మేడం మహేంద్ర శైలేంద్ర అందరూ ఇంకా మీటింగ్ కండక్ట్ చేస్తారనమాట లైక్ మిషన్ ఎడ్యుకేషన్ విష్ కాలేజ్కి అప్పచెప్పారు చెప్పారు కదా ఆ వర్క్స్ గురించి అండ్ సపోర్ట్ స్టూడెంట్స్ స్కీమ్ కింద కొత్త స్టూడెంట్స్ అనే వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అని చెప్పి ఇంకా అలా మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే డీబీఎస్టీ కాలేజ్ ముందుకు ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా కార్ నుంచి సౌజన్యరావు కిందకి దిగి వస్తూ ఉంటాడనమాట ఇంకా సౌజన్యరావుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఇంకా అప్పుడే మీటింగ్ లోపలికి వెళ్తారు సౌజన్యరావు ఎక్స్క్యూజ్ మీ మేడం అని అంటారు ఇంకా వెంటనే జగతి మేడం ఏంటి ఈయన ఇప్పుడు వచ్చాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది మేడం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీరు మాకు అపాయింట్మెంట్ ఇస్తారా అని అడుగుతారు సౌజన్యరావు ఇంకా శైలేంద్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే కట్టుగా మహేంద్ర చూడండి మిస్టర్ మీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అని అంటారు మహేంద్ర అప్పుడే జగతి మేడం మహేంద్ర నువ్వు వాగు సర్ క్యాబిన్లో వెయిట్ చేయండి నేను టూ మినిట్స్లో వస్తాను అని అంటారు జగతి మేడం ఓకే మేడం అని వెళ్ళి క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట సౌజన్యరావు ఇటువైపు శైలేంద్ర కూడా హ్యాపీగా తన ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఉంటాడు ఇంకా అప్పుడే జగతి మేడం ఓకే ఈ మీటింగ్ ఇంకా ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే మళ్ళీ ఇంకో మీటింగ్లో చెప్తాను అని చెప్పి ఇంకా మీటింగ్ అయితే ఫినిష్ చేసేస్తారనమాట అప్పుడే జగతి మేడం క్యాబిన్లోకి వస్తారు గుడ్ మార్నింగ్ మేడం అని అంటారు సౌజన్యరావు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మా కాలేజ్కి వచ్చారు మళ్ళీ ఏదైనా ప్లాన్తో వచ్చారా అని అడుగుతారు జగతి మేడం మేడం బిజినెస్ అన్నాక ప్లాన్లు ఉండాలి స్ట్రాటజీలు ఉండాలి చదువుని మీరు చదువులా చూస్తారు మేము బిజినెస్లా చూస్తాం అదే మీకు మాకు తేడా అని అంటారు సౌజన్యరావు ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతారు మహేంద్ర చెప్తాను సార్ చెప్పే ముందు ఒకసారి ఈ అగ్రిమెంట్ చూడండి అని అగ్రిమెంట్ ఇస్తారు అవి చూడాల్సిన అవసరం మాకేంటి అని అంటారు మహేంద్ర చూస్తేనే అర్థమవుతుంది సార్ మీరు మీ శైలేంద్రతో వన్ క్రోర్ అనేది అప్పు తీసుకోవడం జరిగింది శాలరీస్ అనేవి ఇంకా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు కాబట్టి మీ అకౌంట్ సీజ్ అయింది కాబట్టి అమౌంట్ అనేది మీకు సరిపోలేదు కాబట్టి మీరు వన్ క్రోర్ అప్పు చేసి మీ వాళ్ళందరికీ శాలరీస్ అనేది పే చేయడం జరిగింది ఇది ఈ బిల్ ఈ అగ్రిమెంట్ ఒకసారి మీకు చూస్తే చదివితే అర్థమవుతుంది ఇప్పుడు టూ డేస్లో ఒకవేళ ఆ అప్పు అనేది రీపే చేయకపోతే మీ కాలేజ్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ అనేది మా కాలేజ్కి రాస్తున్నట్టు అగ్రిమెంట్పై మీ శైలేంద్ర సంతకం చేశారు అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగతి మేడం మహేంద్ర ఏంటి మీరు మాట్లాడేది అని అంటారు జగతి మేడం అవును మేడం ఒకసారి అగ్రిమెంట్ సరిగ్గా చదువుకోండి అని అంటారు కరెక్ట్గా అప్పుడే ఫనీంద్ర శైలేంద్ర కూడా వస్తారు ఇంక శైలేంద్ర ఏంటి అయినా మీరు ఇక్కడికి రావడం ఏంటి అని అడుగుతారు సార్ మీ గురించి నేను వచ్చాను మీరు కూడా అగ్రిమెంట్ చదవండి అని అంటారు సౌజన్యరావు ఇంకా అగ్రిమెంట్ అయితే చదవగానే ఫనీంద్ర అడుగుతారనమాట జగతి మహేంద్ర ఏమైందమ్మా అని అడుగుతారు బావగారు కోటి రూపాయలు శైలేంద్ర ఈ సౌజన్యరావు దగ్గర అప్పు తీసుకున్నారు అని అంటారు వెంటనే షాక్ అయిపోతాడనమాట ఫనీంద్ర ఏంటి శైలేంద్ర నీ ఫ్రెండ్ దగ్గర అప్పు చేశానన్నా అది ఇతనేనా అని అడుగుతారు ఫనీంద్ర లేదు డాడ్ నా ఫ్రెండ్ వేరేవాడు కానీ ఇతని ఇతనికి ఇవ్వడం ఏంటి ఏది ఒకసారి అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వండి మై గాడ్ ఇక్కడ ఎంఎస్ఆర్ అని ఉంది నేను ఇది చదవలేదు డాడ్ అని అంటాడు శైలేంద్ర సర్ చదివినా చదవకపోయినా మీకు అవసరం ఇచ్చాం టూ డేస్లో అమౌంట్ రీపే చేయకపోతే కాలేజ్లో మెజారిటీ ఆఫ్ ది షేర్ లైక్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాకు మీరు ఇవ్వాలి అని అంటారు శైలేంద్రతో సౌజన్యరావు వెంటనే శైలేంద్ర సౌజన్యరావు కాలర్ పట్టుకుంటాడనమాట ఏంటి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అయినా మా కాలేజ్ని నీకు ఏంట్రా అని అంటారనమాట శైలేంద్ర సర్ సార్ మీరు ఫిజికల్గా వైలెంట్ అవ్వకండి ఎందుకంటే నా దగ్గర లీగల్ యాక్షన్ ఉంది ఒకవేళ మీరు ఇది రీపే చేయలేదనుకోండి నేను దీన్ని తీసుకువెళ్ళి కోర్టుకు వెళ్తాను మీపై సూట్ ఫైల్ చేస్తాను మీరు ఒప్పుకున్నాక కాలేజ్ నా పేరు మీద రాయలేదంటే అప్పుడు మీ పరువు పోతుంది కోర్టులో నాకు ఫేవర్గా తీర్పు అనేది వస్తుంది సో ఆలోచించుకోండి మీకున్నది టూ డేస్ మాత్రమే టూ డేస్లో వన్ క్రోర్ పే చేయకపోతే ఏమవుతుందో చెప్పాను కదా ఓకేనా మేడం జాగ్రత్త ఒకవేళ డబ్బులు పే చేయలేకపోతే నాకు ఇంకొక మంచి అవకాశం కూడా ఉంది నేను అంటున్నాను కదా అలాంటప్పుడు కాలేజ్ నా పేరు మీద రాసేయండి చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు సౌజన్యరావు ఇంకా అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు డలి పిని బాబాయ్ ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ వన్ క్రోర్ కావాలన్నారని ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేశాను కానీ నా ఫ్రెండ్ వాడుకు ఫుల్ నన్ను వాడు మోసం చేశాడు ఐమ్ వెరీ సారీ డాడ్ అని బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర నువ్వేం చేస్తావులే అయినా నువ్వు వీడి దగ్గర తీసుకోలేదు కానీ వీడే మనల్ని మోసం చేశాడు ఇప్పుడు ఆ వన్ క్రోర్ అనేది ఎలా పే చేయాలనే దాని గురించి మనం ఆలోచించాలి అకౌంట్స్ సీజ్ అయింది అంత డబ్బు ఇప్పుడు రాదు అండ్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి అంటున్నాడు వన్ క్రోర్తో పాటు ఫిఫ్టీ ల్యాక్స్ కట్టాలి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదని పాపం టెన్షన్ పడుతూ ఉంటారు జగతి మేడం మహేంద్ర ఫనీంద్రా ఇంకా అందరూ పాపం అలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇటువైపు శైలేంద్ర పిన్ని బాబాయ్ నా చేతికి ఇంకొక రెండు రోజుల్లో ఖచ్చితంగా డీబీఎస్టీ కాలేజ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర ఇటువైపు జగతి మేడం మహేంద్ర కార్లో ఇంటికి వేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా జగతి మేడం చాలా బాధపడుతూ ఉంటారు జగతి బాధపడదు జగతి ఇదంతా శైలేంద్ర కావాలనే చేశాడని నాకు అర్థమవుతుంది అని అంటారు మహేంద్ర అవును మహేంద్ర కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా తీసుకురావాలనే విషయమే నాకు అర్థం కావటం లేదు అని అంటారు జగతి మేడం దీనికి సొల్యూషన్ ఒక్కరి చేతిలోనే ఉంది జగతి అని అంటారు మహేంద్ర ఎవరు మహేంద్ర అని అడగగానే ఎవరంటే రిషి అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగతి మేడం మహేంద్ర అని అంటారు అవును జగతి రిషి తప్ప ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు రిషిని మనం ఈ విషయం రిషికి చెప్పాలి కానీ రిషి ఎలా రియాక్ట్ అవుతాడో నాకు అర్థం కావటం లేదు అందుకే ఈ విషయాన్ని మనం వజ్దారతో చెప్పాలి వజ్దారా రిషికి చెప్తుంది అప్పుడు రిషి ఏదో ఒక సొల్యూషన్ని తీసుకువస్తాడు ఖచ్చితంగా రిషి తీసుకు వస్తాడు అని అంటారు మహేంద్ర అవును మహేంద్ర మనకి అన్ని దారులు మూసుకుపోయాయి ఇప్పుడు మనకి ఖచ్చితంగా రిషి హెల్ప్ అనేది అవసరం అని చెప్పి ఇంకా జగతి మేడం కూడా మహేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు వస్తారా ఏంజల్తో ఎలా అయినా చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పి ఇంకా ఏంజల్కి ఫోన్ చేస్తుంది హలో వస్తు చెప్పు అని అంటుంది ఏంజల్ ఏంజల్ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది వసదారా ఎవరి గురించి వస్తారా రిషి గురించేనా అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఏంజెల్ నీకెలా అని అడుగుతుంది నాకు అర్థమైందిలే చెప్పు ఏం చెప్తావు అని అడుగుతుంది ఏంజల్ ఇది ఫోన్లో చెప్పేది కాదు నేను రేపు మార్నింగ్ నిన్ను కలుస్తాను అని అంటుంది వసుదారా సరే గుడ్ నైట్ అని చెప్పి ఇంకా వసదారా గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏంజల్ ఏంటో వీళ్ళిద్దరి మనస్తత్వాలు వీళ్ళకి అర్థమవుతాయి కానీ వీళ్ళు మాత్రం ఒకరు తెలియనట్టు ఒకరిలాగా ఉంటారు మళ్ళీ ఒకేలా మాట్లాడతారు అసలు ఏమనుకోవాలో ఏంటో అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా అప్పుడే మహేంద్ర వసుదారాకి కాల్ చేస్తారు హలో అమ్మ వసుదారా అని అంటారు సార్ ఎలా ఉన్నారు సార్ ఇక్కడ రిషి సర్ చాలా బాగున్నారని చెప్తుందనమాట వసుధారా ఇంకా అప్పుడే మహేంద్ర అంటారు అమ్మా ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడనమాట మహేంద్ర ఇంకా సైలె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా సర్ అవునా అని అంటుంది అవునమ్మా ఇంకొక టూ డేస్లో మొత్తం వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అనేది మనం తీర్చాలి అకౌంట్ సీజ్ అయింది అండ్ అగ్రిమెంట్పై శైలేంద్ర సైన్ చేయడం వల్లే ఇదంతా జరిగింది ఇటువైపు అన్నయ్యకి కూడా లాక్ అయిపోయాడు అసలు ఏం చెప్పాలో ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదమ్మా అని అంటారు మహేంద్ర మీరేమీ కంగారు పడద్దు సార్ నేను ఇప్పుడే రిషి సార్కి విషయం చెప్తాను రిషి సార్కి ఏదో ఒక సొల్యూషన్ తెలిసే ఉంటుంది అని అంటుంది వసుదారా ఓకే అమ్మ రిషితో మాట్లాడు అందుకే కాల్ చేశాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు మహేంద్ర ఇంక అప్పుడే జగతి మేడం అడుగుతుంది మహేంద్ర వస్సు ఏమనింది అని అనగానే రిషితో మాట్లాడతాననింది ఖచ్చితంగా రిషి ఏదో ఒక సొల్యూషన్ మనకు చెప్తారని చెప్పి ఇంకా అంటుందనమాట అంటారు మహేంద్ర జగితీ మేడంతో ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అప్పుడే ఇంకా వసారా ఇంకా ఇదే టెన్షన్లో ఉంటుందన్నమాట వెంటనే రిషిని కలవాలి అని చెప్తుంది రిషి లేదు మేడం కి వస్తాం కదా అని అంటాడు లేదు సార్ ఇప్పుడే మనం కలవాలి అని చెప్పి ఇంకా సీరియస్గా చెప్పేసరికి రిషి వసుదారా ఇద్దరు కలుస్తారనమాట ఏంటి మేడం అని అడుగుతారు సార్ డిబిఎస్టీ కాలేజ్ మళ్ళీ ప్రాబ్లమ్స్తో పడింది శైలేంద్ర సార్ ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారంట టూ డేస్లో వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ తీర్చకపోతే మన కాలేజ్ మన చేతిలో ఉండదు సార్ అని చెప్తుంది వసుధారా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి సార్ దీనికి సొల్యూషన్ మీరు మాత్రమే చెప్పగలరు సార్ మీరే దీనికి పరిష్కారం చూపించగలరు సార్ అని అంటుంది వసుదారా ఏం చేయమంటావు వసుదారా ఇప్పుడు నాకు ఆ కాలేజ్కి ఎలాంటి సంబంధం లేదు కదా నేనేమి కాదు కదా అని అంటారనమాట రిషి సార్ మీకు ఆ కాలేజ్కి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు సార్ కానీ ఎవరు అనుకోరు ఎందుకంటే అది మీ తాతగారు పెట్టిన కాలేజ్ సార్ దానిపై మీకు సర్వ హక్కులు ఖచ్చితంగా ఉంటాయి మీరే ఎలా అయినా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని చెప్పి ఇంకా అంటారనమాట జగతి మేడం మహేంద్ర గురించి కూడా చెప్తూ ఉంటారనమాట వసుదారా ఇంకా రిషితో ఇది ఇలా ఉండగా అప్పుడే ఇంకా సౌజన్యరావు డీబీఎస్టీ కాలేజ్కి వస్తాడు ఇంకా మొత్తం కొంతమంది వాల్యుయేషన్ వాళ్ళని తెప్పించుకొని మొత్తం ఇంకంతా మిజర్ చేస్తూ ఉంటారు ఏంటి సౌజన్యరావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు జగతి మేడం మేడం నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా ఈ డీబీఎస్టీ కాలేజ్ మొత్తం నాదే కాబట్టి దీన్ని రెనోవేట్ చేయించాలి అనుకుంటున్నాను అని అంటారు ఇంకా డబ్బులు పే చేయమని చెప్పలేదు కదా అని అంటారు మహేంద్ర మీరు చెప్పకపోయినా నేను చెప్తున్నాను కదా మీరు ఎలాగో పే చేయలేరని అర్థమైపోతుంది అని అంటారు ఎలా ఎలా మీకు అర్థమవుతుంది అని అంటారు జైతి మేడం మహేంద్ర ఎలా ఏంటి మేడం మీరు ఎంతమంది ఉన్నారు మీ షేర్ వాల్యూ ఎంత ఉందని ఫిఫ్టీ వన్ పర్సెంట్ నాకే మీరు రాసిస్తున్నారు మీకు వన్ పర్సెంట్ కూడా షేర్ వాల్యూ అనేది ట్వంటీ ట్వంటీ ఉంది ఫార్టీ పర్సెంటే ఉంది మిగిలిన టెన్ పర్సెంట్ రిషి చేతిలో ఉండేది కానీ ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు అలాంటిది రిషి లేడు కాబట్టి ఇంకా మొత్తం కాలేజ్ షేర్ అనేది నాకే వస్తుంది కదా మేడం అని అంటారు సౌజన్యరావు అప్పుడే కరెక్ట్గా సౌజన్యరావు అనే గొంతు వినపడుతుంది అందరూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట అందరూ ఇంకా రిషి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు చూడండి మిస్టర్ సౌజన్యరావు మీరు చేసుకున్న అగ్రిమెంట్ అనేది వాయిడ్ అవుతుంది అంటే ఐ మీన్ చెల్లదు అని అర్థం ఎందుకు చెల్లదంటే ఇప్పుడు ఫిఫ్టీ వన్ పర్సెంట్ మీకు రాసివ్వాలంటే సంతకం చేసిన వాళ్ళకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్ ఉండాలి కానీ మా అన్నయ్య శైలేంద్ర షేర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అలాంటప్పుడు మిగతా షేర్ అంతా నాది కాబట్టి ఈ అగ్రిమెంట్ నా అనుమతి లేకుండా జరిగింది కాబట్టి అది చెల్లదు అని చెప్పి రిషి వచ్చి చెప్తాడు ఇంకా రిషి మాటలకి సౌజన్యరావు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఫణీంద్ర కూడా రిషిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అలా రిషి ఇంకా సౌజన్యరావు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది